అయోధ్యలో మరికొన్ని గంటల్లో మహాఘట్టం ప్రారంభం కాబోతోంది. గర్భగుడిలో బాలరాముడు కొలువు తీరబోతున్నాడు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇవాళ మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 మధ్య జరుగుతుంది. మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సాగుతుంది. జగమంతా ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో మహాఘట్టం ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామ్లలా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. అయోధ్యలో ఎటు చూసినా, ఎక్కడ చూసినా రాముడు, సీత, హనుమంతుడు, రామాయణ దృశ్యాలే కనిపిస్తున్నాయి. వీధులన్నీ కాషాయమయమయ్యాయి. జై శ్రీరామ్ నినాదాలు, రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది. రైట్, ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా, భక్తి టీవీ ఎక్స్క్లూజివ్గా గత 6 నెలలుగా అయోధ్య రామ నిర్మాణం జరుగుతున్నటువంటి మొదటి ప్రక్రియ నుంచి కూడా ఎన్టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి క్షణం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఏదైతే ఉందో, కోదండరాముడి బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 12:20 సుముహూర్తంతో ప్రారంభమై 1 గంట వరకు ముగుస్తుంది. మనతో పాటు మన కలీగ్ అరవింద్ శర్మ కూడా ఇక్కడే ఉన్నారు. తను కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాదాపు మనం ఒక వారం రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చెప్తున్నాం. అలాగే ప్రధానమంత్రి కాసేపట్లో రాబోతున్నారు. ఆయనతో పాటు కూడా ఇప్పటికి వీఐపీలంతా కూడా అయోధ్య చేరుకున్నారు. వారందరికీ ప్రత్యేక మార్గం ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 7,000 మంది వరకు కూడా మొత్తం ఆహ్వానించారు. అందులో 4,000కు పైగా మొత్తం అంతా కూడా సాధువులు, సత్సంగవులు, తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రకాల ఆధ్యాత్మిక ట్రస్టుల నిర్వాహకులందరినీ పిలిపించారు. సో ఈ రకంగా రామజన్మభూమి దాదాపు కలగా మిగిలిపోతుందేమో అనుకున్నటువంటి ఒక రాముడి దేవాలయం ఈరోజు సాక్షాత్కరించబోతున్నటువంటి సందర్భంలో ఎన్టీవీ భక్తి టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. గత వారాలకు సంబంధించి శర్మ, మీరు కూడా చెప్పండి మీ అనుభవాన్ని. అయోధ్యలో అడుగు పెడితే చాలు, ఈ జన్మకు ఇది చాలు అన్న ఒక ఉద్దేశంతోనే ప్రతి భక్తుడు కూడా ఉన్నాడు. ప్రపంచమంతా ఇవాళ అయోధ్య వైపు చూస్తోంది. అయోధ్యలో ఆ బాలరాముని ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా జరుగుతున్నటువంటి ఆ సుందర సుమధుర మనోహర దృశ్యాన్ని చూడాలన్న ఉవ్విళ్ళూరుతున్నటువంటి భక్తజన సందోహమంతా ఇవాళ అన్నీ ఇటువైపే చూస్తోంది. దారులన్నీ కూడా అయోధ్య వైపే ఉన్నాయి. లక్షల మంది అయోధ్యకు చేరుకున్నారు. 5 రోజులుగా అయోధ్యలో మొదలు పెట్టినటువంటి అడుగు ఈ ఎన్టీవీ భక్తి టీవీ నాన్ స్టాప్ లైవ్ కవరేజ్ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. అనేక విషయాలను, అనేక సందర్భాలను కూడా ఈ టీవీ ముందు చూపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏది కూడా మిస్ కాకుండా ప్రతి అంశాన్ని పకడ్బందీగా, పటిష్టంగా ఆ జరుగుతున్నటువంటి తంతులు, ఆ ప్రతిష్ట ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని కానీ, వస్తున్నటువంటి భక్తజన సందోహాన్ని కానీ, ప్రముఖులను కానీ, సాధు సంతువులను కానీ, అలాగే చాలా మంది ఇక్కడికి వస్తున్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా చూపిస్తూ ఉండి ఇది అద్భుతమైనటువంటి దృశ్యం. నిజంగా చెప్పాలంటే ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతంగా ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఇది. మరి ఈ ప్రాంతానికి సంబంధించి అయోధ్యలో ఆ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి కేవలం 7,000 మందిని మాత్రమే ఆహ్వానించారు. అందులో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. కానీ 7,000 మందికి మాత్రమే ఆ బాలరాముడిని దర్శించుకునేటువంటి అవకాశం ఇవాళటికి ఉంది. రేపు ఉదయం నుంచి మళ్ళీ అందరూ, సామాన్య భక్తులు అందరూ కూడా వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేస్తోంది ట్రస్ట్. మరి రేపటి నుంచి వాళ్ళందరూ బాలరాముడిని దర్శించుకునేందుకు మరి క్యూ లైన్ ఈరోజు రాత్రి నుంచే కడతారా, రేపు ఉదయం నుంచే క్యూ కడతారా అన్నది చూడాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికే ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి తంతు అన్నది మొదలైంది. ఆ తంతుకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ప్రాణప్రతిష్ఠకు సంబంధించి 5 రోజులుగా జరుగుతున్నటువంటి ఆదివాసాలు, ఫలాదివాసం, పుష్పాదివాసం, ధాన్యాదివాసం, గంధాదివాసం, ఇలా అనేక రకాల ఆదివాసాల కార్యక్రమం అన్నది ఆ బాలరామునికి చేశారు. ఇక ప్రాణప్రతిష్ఠే మిగిలిపోయింది. ప్రాణప్రతిష్ఠ చేస్తే బాలుని, ఆ బాలరాముని విగ్రహంలోకి ఒక తేజస్సు అన్నది వస్తుంది, ఒక
శక్తి అన్నది ఆ విగ్రహానికి కలుగుతుంది. కాబట్టి ఆ విగ్రహాన్ని ఆ విగ్రహంలోకి తేజస్సును నింపాలని, ఆ విగ్రహానికి ఒక బలమైనటువంటి దివ్యమైనటువంటి శక్తిని కలిగించేందుకే ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం. కాబట్టి ఆ కార్యక్రమం అన్నది 10:25 ప్రారంభమవుతుంది. 12:29 ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది. ఆ తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తోంది. సాధారణంగా విగ్రహ ప్రతిష్టకు సంబంధించి కార్యక్రమం ముందస్తులో ఎలా ఉండే అవకాశాలు ఉంటాయంటే, మీరు అక్కడ విగ్రహాలు ప్రాణప్రతిష్ఠకు సంబంధించి కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. ప్రాణప్రతిష్ఠకు సంబంధించి ఆ తంతు ఏదైతే ఉంటుందో మంత్రశక్తి ద్వారా ఆ విగ్రహానికి ఒక శక్తిని అందిస్తారు, ఒక తేజస్సును కల్పిస్తారు. కాబట్టి ఆ ప్రాణప్రతిష్ఠకు సంబంధించి ఏర్పాట్లన్నీ ఆదివాసాలన్నీ పూర్తయ్యాయి. కాబట్టి కేవలం ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి తంతు మాత్రమే మిగిలి ఉంది. అది దేశ ప్రధాని ఇవాళ రాబోతున్నారు, ఆ బాలరాముని ఆలయానికి వస్తారు. ఆయన చేతుల మీద కానీ ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దేశ ప్రధానిగా, ఒక్క ప్రధాని అన్నది ఈ దేశం మొత్తం ప్రజలందరికీ ఒక ప్రతినిధి. ఆయన ఒక్కరు ఈ కార్యక్రమం నిర్వహిస్తే చాలు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్టే. దేశ ప్రధాని చేతుల మీదుగా, ఒక్కరి చేతుల మీదుగా జరిగితే దేశంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించినట్టే అనే భావనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ప్రాణప్రతిష్ఠ అన్నది జరుగుతుంది. రైట్. 10:25 ప్రాంతంలో అయోధ్య రామాలయానికి ఆయన ఇక్కడ చేరుకోవడానికి మొత్తం వాల్మీకి ఎయిర్పోర్ట్ కి స్పెషల్ ఫ్లైట్ లో ప్రధానమంత్రి మోడీ రాబోతున్నారు. 10:25 నుంచి 40 నిమిషాల మధ్యలో 10:40 మధ్యలో ఆయన దేవస్థానానికి చేరుకుంటారు. 11:00 నుంచి 12:00 ప్రాంతంలో దేశ ప్రధాని తన రిజర్వ్ టైం ఉంది. ఆ రిజర్వ్ టైంలో దాదాపు 500 మంది స్పెషల్ గెస్ట్లు ఎవరైతే భారత ప్రభుత్వము అలాగే రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు పిలిచారో వాళ్ళందరితో కూడా సమావేశమవుతారు. ఆ తర్వాత తను ఇప్పటి వరకు ప్రధానమంత్రి కఠిన నియమాలను పాటిస్తూ ఉపవాసం ఉంటూ కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకుంటున్నటువంటి ప్రధానమంత్రి మోడీ ఉపవాస దీక్షను ఈరోజు విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత తను ముగించే అవకాశం ఉంది. ఇప్పటికే ధనుష్కోటిలో వెళ్లారు. ఆ తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలోని విరూపాక్ష దేవాలయానికి కూడా ఆయన వెళ్లి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. ఇక్కడ కూడా ఇక్కడ దాదాపు ఇతిహాసంలో ఉన్నటువంటి కుబేర్ తీలా అన్నటువంటి శివుడి యొక్క దేవస్థానంలో కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత. సో మొత్తం అంతా కూడా ఇక్కడ అయోధ్య అంతా ముస్తాబై ఉంది. అయోధ్య ముస్తాబైన ప్రతి ఒక్క ప్రాంతం కూడా ప్రస్తుతం సెక్యూరిటీ దృష్ట్యా ఇక్కడ ఎవరిని జనాల్ని రానివ్వలేదు. కానీ ఈ సుందర అయోధ్య జనం రామభక్తులందరినీ అలరించడానికి, విశ్వపాల్ రామభక్తులందరినీ అలరించడానికి కూడా మొత్తం అంతా కూడా సిద్ధమైందని చెప్పవచ్చు. అయోధ్యకు వచ్చే ప్రతి భక్తుడికి కూడా శ్రీరామ దర్శనంతో పాటు దశావతారాలు ఉన్నటువంటి దర్శనాలు అందరికీ కూడా కలగాలని చెప్పి ఒక్కొక్క థీమ్లో ఒక్కొక్క దేవుని ప్రతిమని ఇక్కడ ఉంచారు. ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఉంచారు. నెక్స్ట్ దీనికి వెళ్దాం. మాతా అమ్మవారు దుర్గాదేవి నవరాత్రుల సందర్భంలో కూడా అయోధ్యలో ప్రత్యేక పూజలు జరగాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఇలాంటి మూర్తులను నిలబెట్టి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఇచ్చారు, పూజలు చేయడానికి సిద్ధంగా ఉంచారు. సో వివిఐపీలంతా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు కూడా దాదాపు ప్రతి ఒక్కరికి కార్డ్స్ ఉండడంతో, ఐడి కార్డ్స్ ఉండడంతో అయోధ్య రామాలయంలో ఎక్కడ అడుగు పెట్టినా కానీ సీతారాములు లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం ఉండేలాగా ప్రతి ఒక్క అడుగులో కూడా అయోధ్య స్ఫూర్తిని పెంపొందించేలాగా శ్రీరాముని యొక్క మూర్తి భవించినటువంటి విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. సో అయోధ్యలోకి మనం అడుగు పెడితే ఆంజనేయ స్వామి పూర్తి స్థాయిలో ఆంజనేయ స్వామి విగ్రహాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మొత్తమంతా కూడా ఇక్కడ హనుమాన్ ఘరి అన్నటువంటి ప్రాంతంలో ఉన్నారు. ఇక మనం చూద్దాం అక్కడ ధనస్సు రూపంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ప్రతిమ ఉందో ఇక్కడ పూర్తి స్థాయిలో వచ్చేటువంటి రామభక్తులందరికీ కూడా కనువిందు చేస్తుంది. మనం అయోధ్య వీధుల్లో ఉన్నాం. ఎన్టీవీ భక్తి టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్గా గత 6 నెలలుగా ప్రత్యేకమైనటువంటి కవరేజీలు గత వారం నుంచి స్పెషల్ స్టోరీస్తో కూడా కవర్ చేస్తున్నటువంటి ఎన్టీవీ ఈరోజు అయోధ్య వీధుల్లో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా హనుమాన్ రామభక్త మందిరం ఏదైతే ఉందో, రామ జన్మభూమిలో నిర్మించినటువంటి మందిరం ఏదైతే ఉందో, ఆ రాముని యొక్క గర్భగుడి దగ్గరగా దాదాపు 100 మీటర్ల దూరం నుంచి కూడా ఎన్టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇస్తుంది. దాదాపు చాలా మంది సాధువులతో కూడా మనం మాట్లాడాం. మేము ఈ కళ సాత్కారం కాదేమో అనుకున్నాము, కానీ మాకు ఈ కళ నిజమయ్యింది. దాదాపు 500 సంవత్సరాల తర్వాత బాలరాముడు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా మాకు ఎంతో ఉత్తేజకరంగా ఉందని చెప్పి కూడా అనేకమైనటువంటి సాధువులు మనతో మాట్లాడినప్పుడు ఉంది. ఎందుకంటే వారంతా కరసేవకులతో పాటు రామజన్మభూమి ఈ యొక్క
రామ జన్మభూమికి సంబంధించి కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ వారు శ్రమపడారు, ఆ తర్వాత పోరాటం చేశారు కోర్టులో కూడా. ఎన్టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్గా అయోధ్య నుంచి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. మరికొద్ది క్షణాల్లో ప్రధానమంత్రి మోడీ రాబోతున్నారు, ఆయనతో పాటు వీవీఐపీలు కూడా వస్తున్నారు. ప్రధానమంత్రి దేశ యజమాని హోదాలో విగ్రహ ప్రాణ ప్రతిష్టలో పాల్గొంటారు. ఇది ఇక్కడ అయోధ్య నుంచి టీం ఎన్టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అయోధ్యలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట సమయంలో జరగబోతున్నటువంటి క్రతువు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.